డైరెక్టర్ గురించి మాట్లాడదాం. ఆయన కూడా మిమ్మల్ని దిగ్బంధించేశాడు ఈ స్క్రిప్ట్ లో. కార్తిక్ అయితే అసలు అదరగొట్టాడు కథ పరంగా, ఆయన స్క్రీన్ ప్లే పరంగా సుకుమార్ గారు లాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఏంటి కార్తిక్ దండు, ఆయనకు ఒక దండులా ఉంటారా లేకపోతే ఆయన దండుపాలెం బ్యాచ్? దండుపాలెం బ్యాచ్ అయితే కాదండి. ఓకే, అబ్బాయి కదా మంచోడు. మంచి, ఇది ఇది దారుణంగా ఉంది. అబ్బాయి కదా మంచోడు, అమ్మాయిలకి దూరంగా ఉండాలి. వాడు పాపం హాస్టల్కి ముందు వాడు వేసుకొని రూమ్ లో కథ రాశాడు, కానీ నిజంగా చాలా బాగా రాశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ దర్ ఆర్ డూయింగ్ అది. అండ్ సుకుమార్ గారు స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు, ఆయన లాస్ట్ వరకు రివీల్ చేయరు. అతను కూడా సార్ అంటే ప్రతి మూమెంట్లో ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని చెప్పి రివీల్ అవుతూ ఉంటుంది, లాస్ట్ వీడియో వరకు తెలియదు అసలు ఏంటని. ఈజ్ అన్ గ్రేట్ జాబ్. అండ్ కార్తిక్ కథ కూడా భలే రాశాడు. తన టైం ఫ్రేమ్ 1980s అండ్ ఎర్లీ 90s ఆ టైంకి తన ద వే హీ రోట్ ఆల్ ద ఇంట్రికేట్ డీటెయిల్స్. అప్పుడు అప్పట్లో మనకు సెల్ ఫోన్స్ ఉండేవి కాదుగా, ట్రంక్ కాల్స్ ప్రాబ్లం లేకుండా ఉండేది అప్పట్లో, ట్రంక్ కాల్స్ కదండి. సో ఇట్ వాస్ సో వెల్ రిటర్న్, ఇంట్రికేట్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తూ బాగా రాశాడు.